అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అక్వేరియం. అందుకే అది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. అక్వాడమ్ అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎత్తున్న అక్వేరియం జర్మనీలోని బెర్లిన్లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. సారీ, ఉండండి, ఏమైందో ఏమో కానీ ఉన్నట్లుండి అది భళ్ళుమని బద్దలైంది. అంత పెద్ద అక్వేరియం బద్దలైతే ఏం జరగాలో అదే జరిగింది. అందులోని 1,500 చేపలు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాయి. 10 లక్షల లీటర్ల నీళ్లు అక్వేరియం ఉన్న హోటల్తో పాటుగా చుట్టుపక్కల వీధులను ముంచెత్తాయి. గిన్నీస్ రికార్డులోకెక్కిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అక్వేరియం ఉన్నట్లుండి భళ్ళున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్లకు పై చిలుకు నీళ్లు అక్వేరియం ఉన్న హోటల్తో పాటు పరిసర వీధులను ముంచెత్తాయి. అంత పెద్ద అక్వేరియాన్ని నిర్మించడానికి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందట. అసలు బెర్లిన్లో ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. 9 ఏళ్ల నుంచి సందర్శకులు దీన్ని చూసేందుకు వస్తున్నారు. ఈ అక్వేరియంలో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. 2 ఏళ్ల కిందటనే దీన్ని ఆధునీకరించారు. యూరప్లో వింటర్ కావడంతో టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఏకంగా -10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బహుశా అందుకే అక్వేరియం బద్దలై ఉండవచ్చని అనుకుంటున్నారు.